గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి కరోనా వ్యాప్తికి ప్రధానంగా ప్రజల నిర్లక్ష్యమే కారణమని గత ఏడాదిగా జరుగుతున్న పరిణామాలను బట్టి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏడాదైనా ప్రజలు జాగరూకతలు పాటించడం లేదు. పోలీసులు ఫైన్ వేస్తామని హెచ్చరించడం లేదా లాఠీ జులిపించడం చేయాల్సి వస్తుంది. చలనా విధిస్తారన్న భయం లేకుండా పోతుంది. తాజా కేసులు చూస్తుంటే కరోనా ఉధృతి మరోమారు తీవ్రంగా ఉంది. వ్యాక్సిన్ వచ్చినా ఫ్రీగా వేస్తున్నా కూడా ప్రజల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కేసులు పెరగడం, వ్యాక్సిన్ తీసుకోకపోవడం ప్రజల బాధ్యత రాహిత్యానికి నిదర్శనం. వ్యాక్సిన్ వేసుకోవడంలో దుష్ప్రచారాలతో గడపడం కూడా మరింత బాధ్యత రాహిత్యంగానే గుర్తించాలి. ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ వేసుకొని దేశాన్ని ప్రమాదం నుంచి తప్పించాలి. ప్రపంచంలో అనేక దేశాల ప్రజలు నేటికి తమకు వ్యాక్సిన్ ఇస్తారని ఎదురు చూస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన హెచ్చరికలు గమనించి ప్రజలంతా త్వరగా టీకా వేసుకోవాలి, మాస్కులు ధరించాలి. ముప్పు రాగానే ప్రభుత్వాలను తిట్టడం మానుకొని మనమెంతవరకు సక్రమంగా ఉన్నామో గమనించాలి. జనాభాలో కేవలం 10% మందికే తొలి టీకా డోసు లభించింది. ఐరోపా సమైక్యలో టీకా కార్యక్రమం నెమ్మదిగా సాగుతుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థపై తాజాగా తీవ్ర విమర్శలు చేసింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంత నెమ్మదిగా సాగడం అసలేమాత్రం ఆమోదయోగ్యం కాదని, దీనివల్ల కరోనా సంక్షోభం మరింత కాలం పాటు కొనసాగుతుందంటూ ఐరోపా దేశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 4% మందే పూర్తి డోసులను తీసుకున్నారని డబ్ల్యూహెచ్ఓ ఐరోపా శాఖ అధిపతి ఆన్స్ క్లౌజ్ తెలిపారు. మునుపటితో పోలిస్తే ప్రస్తుతం ఐరోపాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు. టీకా ఉత్పత్తిని మరింత వేగవంతం చేసి టీకా కార్యక్రమానికి ఉన్న అడ్డంకులను తొలగించాలని ఆయన సూచించారు. ప్రస్తుత ఐరోపాలో ఉన్న ప్రతి టీకా ట్రయల్ను వినియోగించాలని ఆయన స్పష్టం చేశారు. టీకా కార్యక్రమంలో అమెరికా, బ్రిటన్ల కంటే ఐరోపా బాగా వెనుకబడిన విషయం తెలిసిందే. టీకాల కోసం ఆర్డర్లు పెట్టడంతో పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించడంలో ఐరోపా దేశాలు ఆలస్యం చేశాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే మన దగ్గరేమో టీకా ఇస్తున్నా ముందుకు రాకపోవడంతో ఉత్పత్తి వేస్ట్ అవుతుంది. నిజానికి ప్రభుత్వం వ్యాపార దృష్టితో ఆలోచించి వ్యాక్సిన్ ఎగుమతి చేస్తే మనకిచ్చే దిక్కు కూడా ఉండదని ప్రజలు గమనించాలి. నిజానికి తొలినాలలో వచ్చిన హెచ్చరికలను అలాగే కొనసాగించి జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. గతేడాది భారత్లో ప్రవేశించిన కరోనా వైరస్ శిరవేగంగా తన ప్రతాపం చూపించింది. 6 నెలలు తిరిగేసరికి ఉగ్రరూపం దాల్చింది. లక్షల కొద్ది కేసులు, వేల కొద్ది మరణాలతో విరుచుకుపడింది. అయితే ఆ తర్వాత నుంచి కాస్త తగ్గినట్లే కనిపించినా ఈ మాయదారి మహమ్మారి తాజాగా మళ్ళీ విరుచుకుపడుతుంది. ఇటీవలి కాలంలో మళ్ళీ రికార్డు స్థాయిలో కొత్త కేసులు బయటపడుతుండడం ఆందోళన కలిగిస్తుంది. 6 నెలల తర్వాత రోజువారీ కేసులు మళ్ళీ 80,000 దాటడం కలవరానికి గురి చేస్తుంది. అయితే కరోనా తిరగబడుతున్నప్పటికీ వ్యాక్సిన్ పంపిణీ కాస్త ఊరటనిస్తుంది. గతేడాది సెప్టెంబర్లోనే కరోనా మహమ్మారి తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆ నెలలో ఏకంగా 11 సార్లు రోజువారీ కేసులు 90,000 పైనే నమోదయ్యాయి. ఆ తర్వాత అక్టోబర్ నుంచి వైరస్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. మాస్కులు, సామాజిక దూరం వంటి నిబంధనలతో పాటు జనవరి నుంచి వ్యాక్సినేషన్ అందుబాటులోకి రావడంతో కొత్త కేసుల సంఖ్య నానాటికి పడిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 15 వారి రోజువారీ పాజిటివ్ల సంఖ్య ఏకంగా 10,000 దిగువకు చేరింది. ఆ రోజున 9,139 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏడాది ఆరంభంలో కరోనాను తరిమికొట్టేందుకు దేశీయంగా భారత్ బయోటెక్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. అలాగే ఆస్ట్రాజెనికాతో కలిసి సీరం సంస్థ కోవిషీల్డ్ రూపొందించింది. ఇలా 2 స్వదేశీ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. జనవరి 16 నుంచి దేశంలో వ్యాక్సిన్ పంపిణీ మొదలుపెట్టారు. అయితే టీకాల రాకతో ప్రజల్లో భరోసాతో పాటు నిర్లక్ష్యం కూడా పెరిగింది. కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే మన ముందున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్. ప్రస్తుతం మన దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిరాటంకంగా సాగుతుంది. కరోనా ఉధృతి దృష్ట్యా వ్యాక్సినేషన్ ప్రక్రియ కేంద్రం మరింత వేగవంతం చేసింది. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్ళు పైబడిన వారందరికీ టీకాలు అందిస్తుంది. అయితే వ్యాక్సిన్తో పాటు జాగ్రత్తలు కూడా అవసరమేనని ప్రభుత్వ నిపుణులు చెబుతున్నారు. టీకాలు తీసుకున్నప్పటికీ మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నియమాలను మర్చిపోవద్దని సూచిస్తున్నారు. లేదంటే పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇకపోతే కరోనా నిబంధనలను పట్టించుకోకపోవడంతో ఇటీవల మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లో వైరస్ మళ్ళీ విజృంభించింది. దీంతో గత నెల రోజుల నుంచి కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇక మహారాష్ట్రలో అయితే పరిస్థితి ఆందోళనకర రీతిలో ఉంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త కేసుల్లో అధిక శాతం ఆ ఒక్క రాష్ట్రంలోనే ఉంటున్నాయి. అయితే భారత్లో అత్యధిక రోజువారీ కేసులు నమోదైంది మాత్రం గతేడాది సెప్టెంబర్లోనే. అప్పుడు కేసుల సంఖ్య ఏకంగా 100,000 చేరువై ప్రజలను తీవ్ర భయాందోళనకి లెట్టేసింది.
అయితే కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ రికవరీలు కూడా దాదాపు అదే స్థాయిలో ఉండటం ఊరటనిస్తుంది. గత ఏడాది సెప్టెంబర్ నాటి పరిస్థితిని చూస్తే ఆ నెలలో రోజువారీ మరణాలు 1000కి పైనే నమోదయ్యాయి. అత్యధికంగా గత ఏడాది జూన్ 16న ఒక్కరోజే 2000 మందికి పైగా వైరస్కు బలయ్యారు. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు మరణాల సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఈ లెక్కలు చూసి కాకుండా ప్రజలు ఎవరికి వారు తమ వ్యక్తిగత భద్రతను ఆలోచిస్తే సమాజం బాగుంటుంది. వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాల్సిందే. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినం.